అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నా ప్రేమన సోదర మహాశయులారా, మనలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. అది ఏమిటి అంటే, ప్రతి మనిషితో సహా ఇద్దరు దైవదూతలు ఉంటారు, వాళ్ళు కిరామన్ కాతిబీన్. అంటే మంచి మరియు చెడు పనులు మనం చేసిన తర్వాత రాసే యొక్క దైవదూతలు. మనం ఏదన్నా మంచి పని చేస్తే ఆ యొక్క దైవదూతలు మన కోసం మంచి రాస్తారు. అది కూడా మనం ఏ సంకల్పంతో అయితే చేస్తామో మన యొక్క సంకల్పాన్ని బట్టి ఆ యొక్క దైవదూతలు పుణ్యాలు రాయటం జరుగుతుంది. ఈ యొక్క విషయం ప్రతి ఒక్కరికి తెలిసినదే, మనం పుణ్యాలు చేస్తే ఆ యొక్క పుణ్యాలు దైవదూతలు రాస్తారు అని చెప్పి. కానీ ఈరోజు మనం ఒక హదీస్ని వింటున్నాము. ఈ యొక్క హదీస్లో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకి ఒక అద్భుతమైన మాట చెప్పడం జరిగింది. ఆ యొక్క హదీస్ మొట్టమొదటిగా విందాము, అప్పుడు మనకు అర్థమవుతుంది ప్రవక్త గారు ఏమి చెప్పదలుచుకుంటున్నారు ఏమిటి అన్నది. హజరత్ అబ్దుల్లా ఇబ్నే ఉమర్ రజియల్లాహు తాలా అన్హు గారు దైవప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలిపారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఏమని అంటే, ప్రవక్త గారు ఇలా అన్నారు, ఒక వ్యక్తి ఈ యొక్క దుఆ చదివాడు. ఆ యొక్క దుఆ ఏమిటి అంటే, యా రబ్బి లకల్ హమ్దు కమా యంబగి లి జలాలి వజ్హిక వా అజీమి సుల్తానిక్. మరోసారి వినండి, యా రబ్బి లకల్ హమ్దు కమా యంబగి లి జలాలి వజ్హిక వాజీమి సుల్తానిక్. ఈ యొక్క దుఆ చదివిన వెంటనే అతని కర్మపత్రాల యొక్క దైవదూతలు ఆలోచనలో పడిపోతారు. ఏమని అంటే, ఇతను ఈ యొక్క దుఆ చదివాడు, ఈ యొక్క దుఆకి మేము ఎన్ని పుణ్యాలు రాయాలి అన్నది వాళ్ళకి తెలియక వాళ్ళు తికమక పడుతూ ఉంటారు. అలాంటి సమయంలో వాళ్ళని అల్లాహు తబారకు తాలా పిలిచి ఇలా అడుగుతారు, ఓ నా దైవదూతరులారా, మీరు ఎందుకు ఇంత టెన్షన్గా ఉన్నారు, మీరు ఎందుకు ఇంత చింతిస్తున్నారు అని చెప్పి. అల్లాహు తాలాకి అన్ని తెలుసు, ఆయన కూడా అల్లాహ తాలా మళ్ళీ అడుగుతారు. ఆ సమయంలో ఆ యొక్క దైవదూతలు ఇలా అంటారు, ఓ అల్లా, ఒక వ్యక్తి ఈ యొక్క దుఆ చదివాడు, యా రబ్బి లకల్ హమ్దు కమా యంబగీ జలాలి వజ్హిక వఅజీమి సుల్తానిక్ అని చెప్పి ఈ యొక్క దుఆ చదవడం జరిగింది. ఇతని యొక్క కర్మపత్రాలలో ఎన్ని పుణ్యాలు రాయాలి అన్నది మాకు తెలియక మేము తికమక పడుతున్నాము అని చెప్పి అల్లాహు తాలాతో దైవదూతలు చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క సమయంలో అల్లాహు తాలా ఇలా అంటారు, మీరు ఒక పని చేయండి, ఆ యొక్క వ్యక్తి ఏ దుఆ అయితే చదివాడో అతని కర్మపత్రాలలో మీరు ఆ యొక్క దుఆ చదివాడు అని చెప్పి మాత్రమే రాయండి. ప్రళయ దినం నాడు ఏ వ్యక్తి అయితే ఈ యొక్క దుఆ చదువుతాడో ఆ యొక్క వ్యక్తికి పుణ్యాలు నేను మాత్రమే ఇస్తాను అని చెప్పి అల్లాహు తబారక వ తాలా దైవదూతలతో చెప్పడం జరుగుతుంది. నా ప్రేమైన మిత్రులారా, ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏమిటి అంటే, ఏ వ్యక్తి అయితే ఈ యొక్క దుఆ చదువుతాడో ఆ యొక్క వ్యక్తికి ఎన్ని పుణ్యాలు రాయాలి అన్నది దైవదూతలకి తెలియదు. ఎందుకంటే లెక్కలేనన్ని పుణ్యాలు, ఉదాహరణ కనుక్కుందాము, 1 కోటి, 2 కోట్లు, 10 కోట్లు లేదంటే ఇంకా ఎన్నో మిలియన్స్ యొక్క లెక్కలు వీళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ ఆ యొక్క దైవదూతలకి దీనికన్నా ఎక్కువ పుణ్యాలు రాయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ యొక్క దైవదూతలకి ఏమి రాయాలో తెలియక వాడు అల్లాహ్ దగ్గరికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. నా ప్రేమైన మిత్రులారా, ఈ యొక్క దుఆని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటి అంటే, ఈ యొక్క హదీస్ బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటి అంటే, ఏ వ్యక్తి అయితే ఈ యొక్క దుఆ చదువుతాడో ఆ యొక్క వ్యక్తికి అల్లాహనే స్వయంగా పుణ్యం ఇస్తారు. అంతే తప్ప కర్మపత్రాలలో అతనికి ఈ యొక్క దుఆకి బదులు పుణ్యాలు రాయబడవు. ఈ యొక్క పుణ్యాలు అల్లాహు తాలాని స్వయంగా ఇవ్వడం జరుగుతుంది ప్రళయ దినం నాడు. ఈ యొక్క దుఆని ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోండి, ప్రతి ఒక్కరు కూడా కంఠస్థం చేసుకోండి, ప్రతి నమాజ్ తర్వాత కూడా చదవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా మీ యొక్క ప్రత్యేకమైన దుఆల్లో కూడా ఈ యొక్క దుఆని మీరు నేర్చుకొని చదవడానికి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇన్షాల్లా ఈ యొక్క లాభాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే దీనికి ఒక లెక్క అన్నది లేదు. మామూలుగా ఇప్పుడు దాకా మనం చాలా హదీసులు విని ఉంటాము, ఎవరైతే ఈ యొక్క దుఆ చదువుతారో వాళ్ళకి ఎన్ని పుణ్యాలు, అన్ని పుణ్యాలు 10, 20 లక్ష, 2 లక్షలు ఇలా ఇన్ని పుణ్యాలు వస్తాయి అని చెప్పి మనం విని ఉన్నాము. కానీ ఈ యొక్క దుఆ ఎలాంటిది అంటే, దీనికి ఒక లెక్క అనేది లేదు. అంటే లెక్క లేనన్ని పుణ్యాలు దైవదూతలు కూడా రాయరు, ఇది స్వయంగా అల్లాహు తాలా ఇస్తారు. ఇంత పవిత్రమైన దుఆ అన్నమాట ఇది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దుఆని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించండి. నా ప్రేమల మిత్రులారా, ఈ యొక్క దుఆకి అర్థం ఏమిటి అంటే, ఓ నా ప్రభువా, సమస్త పొగడ్తలు మీకు మాత్రమే సొంతము. ఎలా అయితే మీ యొక్క ముఖం యొక్క ఘనత ఉన్నదో మరియు మీ యొక్క అధికారంకి గొప్పతనం ఉన్నదో అదేవిధంగా మీ యొక్క పొగడ్తలు కూడా ఉన్నాయి అని చెప్పి ఈ యొక్క దుఆకి అర్థం వస్తుంది. నా ప్రేమైన మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దుఆని బాగా గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించండి.
ఈ యొక్క దుఆ ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకి చెప్పడం జరిగింది. చాలా విలువైన దువా, చాలా పవిత్రమైన దువా. ఇలాంటి దుఆల వలనే మనం అల్లాహ్కి దగ్గర అవ్వచ్చు, అదేవిధంగా మన యొక్క కర్మపత్రాలలో కూడా ఎక్కువ పుణ్యాలు సంపాదించుకోవచ్చు. అల్లాహు తాళా మనందరికీ చెప్పే కన్నా వినే కన్నా ఎక్కువగా ఈ యొక్క దుఆని పఠించి మన యొక్క జీవితాల్లో మార్పు పొందే యొక్క అవకాశాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.